Hi, welcome to Achievers Academy. My name is Ajay Kumar. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే టీఎస్ఎస్పిడిసిఎల్కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ టీఎస్ఎస్పిడిసిఎల్ జూనియర్ అసిస్టెంట్కి అసలు ప్రీవియస్ ఇయర్ అంటే మామూలుగా మీరు ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్ రెండు దాదాపుగా సేమ్ ఉంటాయి అంటే జూనియర్ అసిస్టెంట్ విషయానికి వచ్చేవరకు సిలబస్లో. కాబట్టి మనం ప్రీవియస్ ఇయర్లో ఏం వచ్చినాయి క్వశ్చన్స్ అనేవి ఒకసారి కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఏంటి అంటే చూడండి, అచీవర్స్ అకాడమీలో మీకు ఓన్లీ అరిథమెటిక్ వరకు మాత్రమే వీడియోస్ కావాలి అని అనుకుంటే టీఎస్ఎస్పిడిసిఎల్కి 999 రూపీస్ ఉందండి. ఓకేనా, 999 రూపీస్ ఉంది. అంటే మీకు ఓన్లీ మ్యాథ్స్ కావాలి అంటే ఈ టీఎస్ఎస్పిడిసిఎల్ జూనియర్ అసిస్టెంట్ పర్పస్లో 999 రూపాయలు. ఒకవేళ టోటల్ కావాలి, మొత్తం నాకు అన్ని సబ్జెక్ట్స్ కావాలి అని అనుకుంటే ఈ టీఎస్ఎస్పిడిసిఎల్కి సంబంధించి 3999 రూపీస్కి ఇవి అవైలబుల్గా ఉన్నవి. ఓకే, రైట్. ఇప్పుడు మనం చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఏ లెవెల్ వరకు వస్తున్నాయి, అంటే ఏదైనా టాపిక్ తీసుకుంటే అందులో ఏ లెవెల్ వరకు అంటే లెవెల్ 1 క్వశ్చన్స్ వస్తున్నాయా లెవెల్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయా తెలుసుకోవాలి. కాబట్టి కొన్ని ఒక 6-7 క్వశ్చన్స్ చేద్దాం, దాన్ని బట్టి మీకు ఒక అవేర్నెస్ వస్తుంది అంటే ఏ లెవెల్ వరకు ప్రిపేర్ అయితే సరిపోతుందని. దీనికి ఎస్ఐ లెవెల్లో సీజీఐ లెవెల్లో ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, మామూలు బేసిక్స్ మీద గ్రిప్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఎంత ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ఒక క్వశ్చన్ తీసుకుంటే, ఆ రేషియో ప్రపోర్షన్కి సంబంధించిన ఒక క్వశ్చన్ తీసుకుంటే, నేను క్వశ్చన్ మామూలుగా డేటా ఫామ్లో రాస్తాను, ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి ఈస్ట్ డి ఈజ్ ఈక్వల్ టు 5:2:4:3:3. డీకి వచ్చిన ధనం కన్నా సికి 1000 రూపాయలు ఎక్కువగా వచ్చాయి. సికి డీకి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 1000 రూపీస్. 1000 రూపీస్ అంటే సికి డీకంటే 1000 రూపాయలు ఎక్కువగా వచ్చాయి. 1000 రూపాయలు ఎక్కువగా వచ్చాయి. ఈ క్వశ్చన్ చూడండి, అయితే బీకి వచ్చిన షేర్ ఎంత క్వశ్చన్ ఇది. అంటే ఇక్కడ చూడండి, ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ మీకు చదువుతున్న చూడండి, కొంత మొత్తంలో ఏ బీసీడి అనే వ్యక్తుల యొక్క నిష్పత్తి 5:2:4:3 ఇందులో సికి వచ్చిన మొత్తం ఏ డీకి వచ్చిన మొత్తం కంటే 1000 రూపాయలు ఎక్కువ. ఇది డిఫరెన్స్ ఫామ్లో రాసినాను. అయితే బీకి వచ్చినది ఎంత, ఇది సింపుల్, ఏమాత్రం బేసిక్ ఉన్నా మీకు తెలిసిపోతుంది. చూడండి, ఫస్ట్ మనకి టోటల్ అమౌంట్ ఎంత ఇవ్వలేదు, కానీ ఇక్కడ డీకంటే సికి ఎన్ని పార్ట్స్ ఎక్కువ వచ్చినాయి చూడండి, అది ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. డీకంటే సికి ఇక్కడ 3 పార్ట్స్ డీకి వస్తే 4 పార్ట్స్ సికి వచ్చినాయి, అంటే 1 పార్ట్ ఎక్కువ రావడం జరిగింది. ఓకేనా, 1 పార్ట్ మీకు ఎక్కువగా రావడం జరిగింది. అయితే ఆ 1 పార్ట్ వాల్యూ మనకి ఇచ్చింది ఎంత, 1 పార్ట్ వాల్యూ ఇక్కడ 1000 రూపాయలు అని ఇవ్వడం జరిగింది. ఒక పార్ట్ వాల్యూ వెయ్యి అయితే బీకి వచ్చింది ఎంత, బీకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి, 2 పార్ట్స్. దెర్ఫోర్ ఒక పార్ట్ వాల్యూ 1000 అయితే 2 పార్ట్స్ వాల్యూ 2:1000 = 2000 రూపాయలు. ఓకేనా, 2000 రూపాయలు. సింపుల్ క్వశ్చన్ చూడండి, అంటే ఎంత బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తుంది చూడండి. మీరు ఏ టాపిక్ తీసుకున్నా బేసిక్సే వస్తాయి. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సేమ్ ఇదే రేషియో ప్రపోర్షన్లో 0.75:x నెక్స్ట్ ప్రపోర్షన్ 5:8, దెన్ ఫైండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇది మీకు తెలిసి ఉంటుంది, రేషియో ప్రపోర్షన్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎవరికైనా తెలిసి ఉంటుంది. ఇట్లా ఇస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, తెలుసు కదా మీకు. అంత్యముల మొత్తం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అదే నేను ఇంగ్లీష్లో రాస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి, అంత్యములు అంటే చివరికి ఉన్నాయి. ఓకేనా, చివరికి ఉన్నాయి అంటే 0.75 × 8 ఈజ్ ఈక్వల్ టు 5 × x. దెర్ఫోర్ 0.75 × 8 అంటే ఎంత, 6. ఓకే, 6. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 5x. దెర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6/5 ఈజ్ ఈక్వల్ టు 1.2. ఓకేనా, 1.2. క్లియర్, రైట్. ఇక్కడ వరకు అర్థమైంది అనుకోండి. ఇక్కడ ఏం లేదు, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ వేసిన. ఇక్కడ 0.75 × 8 అంటే 6, 5x. దెర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 6/5 అంటే 1.2. ఇది సింపుల్ క్వశ్చన్, అంటే ఇదే లెవెల్లో వస్తాయి, అంటే మీరు ఏ చాప్టర్ తీసుకున్నా ఇంతే లెవెల్లో వస్తాయి. ఇంకొక 2-3 క్వశ్చన్స్ చేద్దాం చూడండి. థర్డ్ క్వశ్చన్,
ఏ అనే అతను ఒక అతను స్కూటర్ 4,700కి కొన్నాడు. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4,700 రూపాయలు. అండ్ ఫర్ రిపేర్ 800 రూపీస్. దెన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5,800. అయితే లాభ శాతం ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ? ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఒకసారి మొత్తం చదువుతున్నా. మళ్ళీ ఏమిచ్చిందంటే, ఒక వ్యక్తి ఒక స్కూటర్ని 4,700 రూపాయలకి కొన్నాడు. అతను దానిపై 800 రూపాయలు ఖర్చు చేసి ఆ స్కూటర్ని 5,800కి అమ్మితే అతనికి వచ్చిన లాభ శాతం ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే, అతనికి ఉన్నది 4,700 రూపాయలే, 4,700, కానీ అతనికి దాని మీద ఖర్చు కూడా పెట్టుకున్నాడు, అంటే ఆయననే ఖర్చు పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కాస్ట్ ప్రైస్ మొత్తం ఎంత అవుతుందంటే, అమ్మే ముందు ఆయనకు ఉన్నది ప్లస్ దానికి అయిన రిపేర్స్ 800, కాబట్టి ఎంత? 5,500 రూపాయలు. అయితే ఇప్పుడు ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, 5,500కి కొని, ఓకేనా, 5,800కి అమ్మాడు. ఇప్పుడు ఆయనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా? మనం ఈజీగా చెప్పేయచ్చు, ఎంత లాభం వస్తుంది అంటే 300 రూపాయలు అని చెప్పచ్చు. కానీ లాభ శాతం అడిగిండు, ఎంత లాభం వచ్చింది మనకి? 300 లాభం వచ్చింది. ఓకేనా, 300 లాభం వచ్చింది. ఎక్కడి నుండి లాభం వచ్చింది? 5,500 మీద 300 లాభం, కాబట్టి 5,500 × 100. ఓకేనా, 300/5,500 × 100. దెర్ఫోర్ జీరోస్కి ఆన్సర్ 2 జీరోస్కి 5 11 జా, నెక్స్ట్ 5 20 జా. దెర్ఫోర్ ఎంత అయింది? 60/11. ఇది మీరు ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలి అని అంటే ఈ విధంగా చేయడం తెలుసు కదా. 11 5 50 5 మిగులుతుంది. ఓకేనా, 11 5 50 5 మిగులుతుంది. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. లాస్ట్కి మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది, ఆన్సర్ ఇదే రాయండి. 5 5/11% అంటే బేసిక్ క్వశ్చన్ కదా ఇది కూడా. జస్ట్ మీకు ఒక అవేర్నెస్ ఇవ్వడానికి కోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఓకే, రైట్. దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ చేద్దాం. (5)(x+1) = (125)(x+1). అయితే x విలువ ఎంత? చూడండి, 5(x+1) = (125)(x+1). రైట్, చూడండి, ఇక్కడ ఇది ఏం సింప్లిఫికేషన్ కదా. నేను మీరు మీకు తెలిసి ఉంటుంది ఏంటి అంటే, తెలుగులో అయితే గాతాలు గాతాంకాలు ఉంటాయి కదా, సర్స్ అండ్ ఇండిసెస్ టాపిక్ కూడా ఉంటుంది, ఇండైసెస్ గాతం అవి ఉంటాయి కదా. చూడండి, ఇక్కడ నేను బేస్ వాల్యూలు ఈక్వల్ చేస్తాను. ఫస్ట్ బేస్లు ఈక్వల్ చేస్తే పవర్స్ ఆటోమేటిక్గా మనం ఈక్వల్ చేయొచ్చు. a^m = a^n అయితే m ను కంపేర్ చేయొచ్చు మనం. ఓకే, అదే ఫార్మాట్కి మారుస్తున్నాయి. చూడండి, ఇక నేను 5(x+1) = దీన్ని 5² అని రాస్తున్నా, 125. 5² (x+1) దేర్ఫోర్ చూడండి, ఇప్పుడు ఇంకా నేను మారిస్తే 5(x+1) = 5(2x+2). ఓకే సారీ, ఇక్కడ 5³ ఇది, 125 అంటే 5³ ఇక్కడ. ఓకేనా, 5³. దెర్ఫోర్ ఇక్కడ ఏమవుతుంది? 3x + 3. చిన్న మిస్టేక్ అయింది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 125 అంటే 5³ కదా, 5² అంటే 125, ఇక్కడ 5³ 125. దెర్ఫోర్ 3x + 3. దెర్ఫోర్ ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్ అయినాయి, 5 ఉంది కాబట్టి నేను పవర్స్ని ఈక్వల్ చేస్తాను. దెర్ఫోర్ x+1 = 3x + 3. దెర్ఫోర్ 3x కి x నట్టు పంపించేయండి, 3x - x = 3-1. దెర్ఫోర్ 2x = 2. దెర్ఫోర్ x = 1. ఓకేనా, దెర్ఫోర్ x = 1. ఓకే, రైట్. -1 వస్తుంది అనుకుంటుంది. చూడండి, ఒక చిన్న చూడండి, ఇక్కడ x+1 = 3x + 3. దెర్ఫోర్ 3x - x 1 - 3 ఇక్కడ. ఓకేనా, ఈ మైనస్ అటు 1 - 3. దెర్ఫోర్ ఇక్కడ -2 వస్తుంది. దెర్ఫోర్ ఆన్సర్ ఎంత అంటే -1. ఓకే, చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్, అది పట్టించుకోకండి. సో ఏం లేదు, ఇక్కడ నేను వీటి పవర్స్ని ఫస్ట్ బేసెస్ని ఈక్వల్ చేస్తున్నా కాబట్టి 125ని 5³ అని రాయొచ్చు. ఓకేనా, దెర్ఫోర్ 3x
plus 3, 3x plus 3. Therefore, x plus 1 is equal to 3x plus 3. Therefore, x 3x and minus adult 2x. 1 minus 3 and minus 2. Therefore, x is equal to minus 1. Tharath, inko ko question jayadam juraan. Three x by 4 plus 5 is equal to 91 minus 10x. Then x value. Then x is equal to question mark. Okay, then x is equal to question mark. Okay, simple ikkada. Simplification cheyandi. 10x it vatka chesthe ivarandi equal kit side. Therefore, 3x by 4 plus 10x is equal to 91 minus 5. Okay, 91 minus 5. Therefore, 3x plus 4 into 10 40x LCM what is equal to ikkada ivarandi kani direct 91 minus 5 ante enta 86 86 into 4 into 4 okay therefore idu em aitundi 43x is equal to 86 into 4 ante enta 320 plus 24 344 344 okay na 344 therefore x value is equal to enta 344 by 43 therefore 43 1 43 8 is equal to enta 344 కావాలంటే చేసుకోండి 40 into 8 320 8 into 24 344 therefore x value ఎంత మనకి ఈ 8 రావడం జరిగింది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ ఒక శంకు యొక్క భూ వైశాల్యము 616 చదరపు సెంటీమీటర్లు అంటే ఇక్కడ కోన్ వాల్యూ ఇచ్చిండు ఒకసారి మళ్ళీ క్వశ్చన్ తర్వాత ఇవ్వతా కోన్ శంకు యొక్క భూ వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు 616 చదరపు సెంటీమీటర్లు చదరపు సెంటీమీటర్లు అయితే దాని యొక్క వ్యాసార్థం ఎంత ఓకేనా చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే మనకి టోటల్ శంకు గురించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు దాని యొక్క భూ వైశాల్యం అని ఇచ్చింది అంటే ఫస్ట్ భూ వైశాల్యం అంటే ఒక కోన్ తీసుకుంటే దాని యొక్క భూ వైశాల్యం అంటే అది అసలు దాని యొక్క బేస్ ఏ షేప్లో ఉంటుంది మనకి దాని యొక్క బేస్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది దేర్ఫోర్ మనకు ఓన్లీ దీని గురించి ఇచ్చిన కాబట్టి సర్కిల్ వైశాల్యం ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పై ఆర్ స్క్వేర్ దాని వాల్యూ ఇచ్చిన ఎంత 616 దేర్ఫోర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 616 ఇక అది 22/7 కదా 22/7 కాబట్టి ఇట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది 7/22 దేర్ఫోర్ 11 2 జా 22 11 5 జా 55 ఓకే ఇంకా 6 మిగులుతుంది 11 6 జా 66 దేర్ఫోర్ 228 దేర్ఫోర్ 28 × 7 140 + 56 196 r² = 196 దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 196 దేర్ఫోర్ r వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 14 అంటే భూ వ్యాసార్థం ఎంత మనకి 14 సెంటీమీటర్స్ ఓకే భూ వ్యాసార్థం ఎంత 14 సెంటీమీటర్లు ఓకే ఇక్కడ మనకి ఇది ఎందుకు చేసిన అంటే మనకి ఇక్కడ ఇది స్క్వేర్ అది సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి సర్కిల్ వైశాల్యం పై ఆర్ స్క్వేర్ అందులో నుంచి ఆర్ వాల్యూ తీసినాను వాళ్ళు అడిగింది కూడా అదే ఎగ్జామ్లో అడిగింది కూడా వ్యాసార్థం ఎంత కాబట్టి ఎంత 14 సెంటీమీటర్స్ థ్యాంక్ యూ